గ్లోరీ జీసస్ ప్రైజ్ ద లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రేమన క్రీస్తు టీవీ సహోదరి సోదరులారా మీ అందరికీ నా శుభాభివందనాలు జీవంగల దేవుని యొక్క మహిమలో మనమందరము దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ ముందుకు సాగుతున్నాం ఇందుకై దేవునికి స్తోత్రం ప్రైజ్ ద లార్డ్ ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే అలసిన వానికి నెమ్మది కలగజేయుడి అలసిన వానికి నెమ్మది కలగజేయుడి దేవునికి స్తోత్రం వాక్యం చదువుకొని ముందుకెళ్దాం యెషయా గ్రంథము 28వ అధ్యాయము 11-12 వచనాలు అలసిన వానికి నెమ్మది కలగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి దేవునికి మహిమ కలుగుగాక ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా మహోన్నతుడా సర్వసృష్టికి ఆది సంభూతుడా మీ ఉన్నతమైన మహోన్నతమైన సజీవమైన మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అడుగుడి మీకు ఇవ్వబడి నుంచి తన వాగ్దానం ప్రకారం ఇదిగో అడుగుచున్నాను తండ్రి నిష్ప్రయోజకుడుగా బలహీనుడుగా జ్ఞానహీనుడుగా అపవిత్రుడుగా అయోగ్యుడిగా ఉన్నాను తండ్రి మీరు మీ ఆత్మతో నింపుకొని బలపరిచి మీ దివ్యమైన మాటలు నీ ప్రియబిడలకు అందించండి తండ్రి నీ సాధనముగా వాడుకొని చున్నందుకు స్తోత్రాలు ఇదిగో దయగల తండ్రి ఈ సమయమును ఇదిగొద్ద ఈ సమయంలో చదివిన పాఠ్యభాగమును మీ కృపాస్తములకు అప్పగిస్తున్నాను మీరే వివరించమని నా రక్షకుడును తమ అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు పవిత్ర నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ అన్న మీ అందరికీ నా శుభాభివందనాలు ప్రియమైన వారలారా ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నారా ప్రభు వాక్యములు వర్ధిల్లుతున్నారా క్రీస్తు టీవీ వర్ధిల్లుతూ దినదిన ప్రవర్ధమానమై ఇది శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది గ్లోరీ జీసస్ హల్లెలూయా ఈ క్రీస్తు టీవీలో పరిచర్య చేస్తున్నటువంటి సేవకులందరూ దైవాత్మ పూర్ణులై ఉన్నారు చాలా చక్కని సందేశాలు అందిస్తున్నారు వారితో పాటు నేను పాలి భాగస్తున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను దేవుని మహిమపరుస్తున్నాను ప్రైజ్ ద లార్డ్ ఇక వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా యేసుప్రభు వారు చెప్తున్నారు యోహాను సువార్త 14:27 వచనంలో శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను ప్రైజ్ ద లార్డ్ యేసుప్రభు చెప్పిన ఆ గొప్ప మాట ఏంటంటే శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను ఆ శాంతి ఏమిటో తెలుసా అది నేనిచ్చే శాంతి నేను పొందే శాంతి దేవునికి మహిమ కలుగుగాక యేసుప్రభు వారు భూలోకంలో ఉన్నంతకాలము ఆయన కోపము అసూయ ద్వేషములను ఎప్పుడు కూడా ఆయన మధ్యలో ఉంచుకోలేదు అవి ప్రదర్శించలేదు ఆ విధంగా ఆయన కనిపించలేదు దూషించిన వారిని క్షమించమంటున్నాడు కొట్టిన వారిని క్షమించమంటున్నాడు ప్రేమను పంచిపెట్టాడు శాంతిని చూపించాడు అందుకని నా శాంతిని మీకు ఇస్తున్నాను మీరు అలసిపోయి ఉన్నారేమో కురింగిపోయి ఉన్నారేమో దిగులుతో ఉన్నారేమో శోధనలో ఉన్నారేమో అవమాన భారము తట్టుకోలేక అప్పుల బాధ తట్టుకోలేక జీవన విధానములో ముందుకు సాగలేక అలసి సొలసి పడిపోయారేమో అయితే ఇదిగో నేను ఇస్తున్నాను నా శాంతి నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను అన్ని సమయాల్లో అన్ని స్థితుల్లో అన్ని రకాలుగా నేను ఓర్చుకున్నటువంటి నా జీవన విధానములోని శాంతి నేను మీకు ఇస్తున్నాను ప్రైజ్ ద లార్డ్ సిలువకు అప్పగించేటప్పుడు కూడా ఆయన శాంతిని ప్రకటించాడు శాంతిని చూపించాడు వారందరూ హింసించి బాధ పెడుతున్నాను తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు విరుగురు గనుక వీరిని క్షమించమని ప్రభు వారు ప్రేమను శాంతిని చూపించారు ప్రైజ్ ద లార్డ్ కనుక ఈ సమయంలో నా ప్రేమన సోదరుడా సహోదరి నీ కుటుంబ జీవితములు నీ వ్యక్తిగత జీవితములు నీ సేవా జీవితములు నీ ఉద్యోగ జీవితములు నీ కుటుంబ జీవితములు నీ వ్యవసాయ జీవితములు లేక నువ్వు చేస్తున్నటువంటి వ్యాపార జీవితములు ఎక్కడైనా నువ్వు బలహీనుడు అయిపోయి శక్తిని కోల్పోయి భారం ఎక్కువైపోయి తట్టుకోలేని స్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు విసికిన నీ మనస్సుకు విసుగు చెంది బలహీన పడిపోయినటువంటి నీ హృదయానికి నీ జీవితానికి శాంతిని ప్రసాదిస్తున్నాను ప్రైజ్ ద లార్డ్ ధర్మవరములో శ్రీను అనేటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు ఆయన చాలా బలహీనుడైపోయాడు ఆయన నడుములు పనిచేయటం లేదు
రెండు కాళ్ళు సచ్చుబడిపోయినాయి, నడవలేకపోతున్నాడు, భోజనం తినలేకపోతున్నాడు. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కొంతకాలం ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అయినను ఆయనకు ప్రశాంతత దొరకలేదు, విశ్రాంతి లేదు, భోజనం లేదు, నిద్ర లేదు, మనశ్శాంతి లేదు, భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని మా ప్రార్థన దగ్గరికి ఒకరోజు తీసుకొచ్చారు సహోదరులు ధర్మవరం నుండి ఆటోలో. దేవునికి మహిమ కలుగుగాక. వారు ధర్మవరం నుండి తీసుకొచ్చినప్పుడు వేమా ఎల్లైనా గారు సంఘమునందు, ఆ యొక్క నగరటువంటి సంఘమునందు పక్కనే ఒక చిన్న కొండ ఉంది. కొండ మీద మేము ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాము. ఈ ఉపవాస ప్రార్థనలు స్వస్థత ప్రార్థనలు. అనేక మంది బాగుపడుతున్నారు దేవుని నామములో అక్కడికి వచ్చిన వారు. ఆయన అక్కడికి వచ్చాడు, ప్రార్థన చేశాము. ఆటోలో నుండి దిగలేకపోతున్నాడు, ఆటోలోనే కూర్చున్నాడు, ప్రార్థన చేశాము. ఆయన దగ్గరికి వెళ్ళి యేసు రక్తముతో అభిషేకించి ప్రార్థన చేసిన తర్వాత ఆయన తర్వాత ఫోన్ చేశాడు, అయ్యా నాకు కాస్త నెమ్మదిగా ఉంది అన్నాడు. మళ్ళా రెండవ నెలలో వచ్చాడు. రెండవ నెలలో ఆటో దిగి ఆయన ప్రార్థనా స్థలానికి వచ్చి కూర్చున్నాడు కుర్చీలో. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్తున్నాడు, రేపొచ్చే రెండవ శుక్రవారము అన్నయ్య నేను నడిచి వస్తాను, నేను ఇప్పుడు నడుస్తున్నాను, నా మనస్సుకు ప్రశాంతత కలిగింది, నా అలసట చెందిన నా జీవితానికి శాంతి దొరికింది అని ఫోన్ చేసి చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ జీసస్. కాబట్టి బలహీనుడైపోయాడు, దిగులుతో ఉన్నాడు, నడవలేననుకుంటున్నాడు, తిరిగి నేను జీవించలేను అనుకున్నాడు. అలాంటి వ్యక్తి అలసి సొలసిపోయినటువంటి ఆయన జీవితానికి, ఆయన ప్రాణానికి నెమ్మది కలిగించిన వాడు యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. యేసు నామములో తప్ప మరి ఏ నామములో స్వస్థత లేదు, ఏ నామములో రక్షణ లేదు, ఏ నామములో విశ్రాంతి లేదు, ఏ నామములో ప్రశాంతత లేదు, ఏ నామములో కూడా ఆశీర్వాదము లేదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మానవుడు అనేక రకాలుగా బలహీనుడైపోతున్నాడు, అనేక రకాలుగా కృంగిపోతున్నాడు. ఉద్యోగ జీవితంలో చక్కగా చేయలేనప్పుడు, పై అధికారులు వారి మీద నేరాలు మోపినప్పుడు, లేక చాలీ చాలీ జీవితంతో కుటుంబ పోషణ జరిగినప్పుడు అలసిపోతున్నాడు, దిగులు పడుతున్నాడు. ఎలాగ ఈ సంసారాన్ని నేను నెట్టుకు రావాలి, నా యొక్క జీవితంలో నాకు వచ్చే జీతము ఏమాత్రం సరిపోవటం లేదు, అప్పులు భారం ఎక్కువైపోయింది, పిల్లల చదువులు భారం ఎక్కువైపోయింది, కుటుంబ జీవనం ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోతుందని అలసిపోతుంటారు. అలాంటి వారికి జీవంగల దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా ప్రేమల సోదరుడా, నీ భారము నా మీద మోపము. ప్రైజ్ ద లార్డ్. నీ భారము నా మీద మోపుము, నేనే నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను ఆదరిస్తాను, నీ జీవితానికి ప్రశాంతతనిస్తాను, వచ్చే జీతము తక్కువైనా అయ్యే ఖర్చులు తగ్గిస్తాను, హాస్పిటల్ ఖర్చులు, వ్యర్థమైన ఖర్చులు, ఆడంబరాలకు పోయే ఖర్చులన్నీ కూడా యేసుక్రీస్తు నామములో అన్ని దూరమైపోతాయి. వచ్చినటువంటి ఆ జీతమే నీకు, నీ కుటుంబ సంసారానికి, నీ బిడ్డల యొక్క చదువులకు, నువ్వు వాడుకున్న అప్పులకు సరిపడేట్టుగా చేయగలడు. కాబట్టి ఆయన నమ్ముకున్నటువంటి ఉద్యోగస్తులు అనేక మంది ఈరోజు ప్రశాంతంగా జీవిస్తున్నారు. భార్య, భర్త, పిల్లలు ఆదివారం వచ్చిందనేటప్పటికీ పరిగెత్తుకుంటూ చర్చికి వెళ్తున్నారు, దేవుని నామాన్ని మహింపరుస్తున్నారు, ప్రశాంతతను పొందుతున్నారు, దైవవాక్యం వింటున్నారు, ఇంటికి ప్రశాంతంగా వస్తున్నారు. ఆ విధంగా ఎవరైతే జీవంగల దేవుని నమ్మకుండా బజార్లో మట్టి వ్యర్థంగా తిరుగుతున్నారో, లక్షల వ్యాపారం చేసినా నష్టం వస్తుంది, కోట్ల వ్యాపారం చేసినా నష్టం వస్తుంది, ఎంత జీతం 20,000 కానీ 30,000 కానీ 50,000 వచ్చినా సరే వాళ్ళ డబ్బు ఇటు వస్తుంది, చిల్లి సంచులు వేసినట్లుగా మాయమైపోతుంది. భార్యకు ప్రశాంతత ఉండదు, భర్తకు మనశ్శాంతి ఉండదు, పిల్లలకు సంతోషం ఉండదు, ఆయనతో ఎప్పుడు శోధన, వేదన, బాధలే. యేసయ్య లేకపోతే ఎంత ఉన్నా ప్రశాంతత ఉండదు. ఎందుకని యేసయ్య అంటున్నాడు, నా శాంతిని మీకు ఇస్తున్నాను, నా సన్నిధికి రండి, నా ప్రార్థనకు రండి, నా మాటలు వినండి, నాలో మీరు జీవించండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. దేవుడి స్తోత్రం. ఇంకా కొంతమంది యేసుని నమ్మలేకపోతున్నారు, వారి జీవితాల్లో ఆడంబరాలకు పోతున్నారు, ఎన్నో రకాలైనటువంటి అలవాట్లు అలవర్చుకుంటున్నారు. ఆ అలవాట్లు కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. చెడు అలవాట్ల వలన వాళ్ళు ఏమవుతున్నారంటే, కొన్ని రోజులు సంతోషంగా తిరుగుతున్నారు, రాను వారి మీద నిందలు వచ్చి పడుతున్నాయి, బాధలు వచ్చి పడుతున్నాయి, సమస్యలు వచ్చి పడుతున్నాయి, ఇక బ్రతికే దుర్భరం అనుకుని జీవితంలో ఇక నాకు అవసరం లేదు ఈ జీవితం అని చాలా మంది సూసైడ్ చేసుకోబోతున్నారు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, చీకాగా జీవిస్తున్నారు, భార్య దగ్గరికి పిల్లల దగ్గరకు రాకుండా దూరమైపోతున్నారు. కారణం
ఏసయ్య శాంతి వారికి లేదు, ఏసయ్య వాక్యం వారికి వినటం లేదు, యేసుప్రభు మందిరానికి వాళ్ళు వెళ్ళటం లేదు. కాబట్టి వారు ఎంత సంపాదించినా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత గొప్పవారైనా సరే ఆ శాంతితో జీవిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆందోళనకు చెందుతున్నటువంటి సహోదరుడా, ఆందోళన చెందుతున్నటువంటి సోదరి, నువ్వు చేసుకున్నటువంటి స్వయం కృత అపరాధం వలన కానీ, సైతాన్ యొక్క శోధన వలన కానీ, ఇరుగు పొరుగు వారిని ఇబ్బంది పెట్టి కానీ, నీ మీద రకరకాలుగా మాటలు మాట్లాడి నీ మనసును గాయపరచగాని ఉంటే నీకు శాంతి లేకపోతే యేసు సన్నిధికి రా. ప్రైజ్ ద లార్డ్. నీ మనస్సుకు ప్రశాంతత దొరుకుతుంది, నీ జీవితానికి శాంతి లభిస్తుంది. నువ్వెందుకు చింతిస్తుంటావు? నీవు చింతించుట వలన, నువ్వు ఆలోచించుట వలన, నువ్వు ఏడ్చుట వలన, నువ్వు బాధపడటం వలన ఏమైనా నీ బాధను తీసేసుకోగలవా? నీ దుఃఖాన్ని మార్చుకోగలవా? లేక నీ ఎత్తు ఒక మురుడు పెంచుకోగలవా అంటాడు యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. ఏం ప్రయోజనం? కాబట్టి నువ్వు చేయవలసింది ఒక్కటే, చింతిస్తూ కూర్చోటం కాదు, ఏడుస్తూ పడి ఉండటం కాదు, బాధపడుతూ దిగులు పడుతూ మరి నీ జీవితంలో ముందుకు సాగకుండా నలిగిపోవటం కాదు. నీ స్థితి, నీ బలహీనత, నీ దుఃఖము, నీ చింత అంతా ఎక్కడేమనంటే యేసయ్య పేతురు గారు రాస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీద అనగా ప్రభు మీద వేయండి. మీరు నెమ్మదిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, ఆయనే చూస్తాడిక, ఆయనే నడిపిస్తాడిక, నీ జీవితంలో శాంతినిస్తాడు, నీ జీవితంలో సమాధానాన్నిస్తాడు, నీ జీవితంలో ఆనందాన్ని ఇస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నీ బ్రతుకును నెమ్మదిగా మంచి సాక్షిగా నిలబెడతాడు. ప్రైజ్ ద లార్డ్. నాకు తెలిసిన సహోదరుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన తాగుతున్నాడు, కొన్ని జలసాలు చేసుకుంటున్నాడు. అయితే ఇంట్లోకి వచ్చేటప్పటికి భార్యకు ఆయనకు మాట మాట సందర్భంలో తగాదాలు వచ్చేస్తున్నాయి, ప్రతి విషయంలో విసుక్కుంటున్నారు. ఎందుకు తాగొచ్చావని భార్య అడుగుతుంది. ఇదిగో తాకపోతే నేను బతకలేను అని అంటాడు. అశాంతి ఏర్పడుతుంది. ఈ తగాదాల వల్ల ఇద్దరు భోజనం తినేది లేదు, ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు, చక్కగా మాట్లాడుకోలేరు, సంసార జీవితం కూడా చక్కగా చేసుకోకుండా ఎడమొఖంగా పెడమొఖంగా జీవిస్తున్నారు. అలాంటి వ్యక్తి ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు. అన్నయ్య, నా కుటుంబంలో శాంతి లేదన్నయ్య, నా భార్య నన్ను ఎప్పుడు ఇదిగో నేను తాగొచ్చాను తిడుతూ ఉంది, నా పిల్లలు ఎప్పుడు నన్ను తాగుబోతున్న తండ్రి అంటున్నారు, నాకు అసలు ఏమాత్రం ప్రశాంతత లేదన్నయ్య, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, నా కోసం ప్రార్థన చేయమని అడిగాడు. దేవుని స్తోత్రం. ఆ అబ్బాయి పేరు ఇప్పుడు చెప్పను కానీ ప్రేమన వర్లారా, ఆ సహోదరుని ఇదిగో దైవవాక్యాన్ని చూపించాను, ప్రార్థన చేశాను, బాప్తిసం తీసుకోమని చెప్పాను, బాప్తిసం తీసుకున్నాడు, త్రాగుడు మానుకున్నాడు, పేకాట మానుకున్నాడు, జలసాలు మానుకున్నాడు, భార్య భర్త ఇద్దరు చర్చికి వెళ్తున్నారు, పిల్లలు చదివించుకుంటున్నారు. ఇప్పుడు అంటాడు కనిపిస్తే వందనాలు అన్నయ్య, నా కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది, జీవం గల దేవుడిచ్చిన శాంతితో నేను నా భార్య సమాధానంగా జీవిస్తున్నామని చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమి సంపాదిద్దుమో, ఏమి కష్టపడదామో, ఏమి సంపాదించి ఏ వస్త్రములు ఎలాగా, ఆహారం ఎలాగా, మిగిలించుకున్నది ఎలాగని చింతపడుతూ కొంతమంది రకరకాల పనులన్నింటికి పరిగెత్తుతున్నారు, రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు, ఎవరో ఉద్యోగం ఇస్తామంటే డబ్బులన్నీ వాళ్ళకు ఇచ్చేసి ఉద్యోగం ఎదురు చూస్తున్నారు, లేక తన ఇష్టం వచ్చిన ఒక పనికి వెళ్ళిపోయి ఆ పని చేస్తానని చెప్పి ఆశతో ముందుకెళ్ళి నష్టపోయి వస్తున్నారు, ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నారు. ఎందుకని? వారి చింత, వారి సమస్య, వారి బాధ దేవుడి మీద పెట్టకని, యేసు దగ్గర రాకని. ప్రభు అంటారు మత్తయి సువార్త 6:25-30 చదువుకుంటే, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని మీ దేహముని గురించి అయినను, మీ ప్రాణముని గురించి అయినను, ఏమి ధరించుకుందుము అని మీ దేహముని గురించి అయినను చింతపడకుడి. మీ ఆహారము, మీ వస్త్రములు, మీ జీవనము యేసయ్యకు దేవుడికి తెలియదా, ఆయనకు తెలియదా అంటాడు. కాబట్టి నీకై నువ్వు తొందరపడుతూ, నీకై నువ్వు ప్రయాసపడుతూ దేవుని సన్నిధికి రాక, దేవుని వాక్యం వినక, నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించకుండా కష్టపడ్డ వ్యర్థము, ఆలోచించిన వ్యర్థము, వ్యాపారం చేసిన వ్యర్థము, ఉద్యోగం చేసిన వ్యర్థము, కూలి పని చేసిన వ్యర్థము, నీ ఇష్టం వచ్చినటువంటి మాయమాటలు చెప్పి జీవించాలన్న వ్యర్థము. పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, కొట్టలు కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని సమృద్ధిగా, సంతోషంగా, ఆనందంగా పోషించటం లేదా? అవి దిగులు పడుతున్నాయా? అయ్యో నేను నాటలేదే, నేను పండించలేదే, నేను ఘర్షణలో నింపలేదే అని ఏమాత్రం అని దిగులు పడుతున్నాయా? లేక నేను సంపాదించింది కూడబెట్టలేదే, ఆంధ్ర బ్యాంకులు వేయలేదే,
లేక స్టేట్ బ్యాంకులు దాచిపెట్టలేదు, బీరువాలో దాచిపెట్టలేదు, ఎలాగా రేపు అనేటువంటి దిగులు వాటికి లేదు. కారణం అవి సృష్టికర్తన దేవుని నమ్మినవి, ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి అల్ప జీవులైన పక్షులు, అల్ప జీవులైనటువంటి ఆ పిచ్చుకలు హాయిగా బ్రతుకుతున్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఆకాశ పక్షులను చూడండి అన్నాడు ప్రభువారు, వాటిని చూసి నేర్చుకోండి. ఎందుకని? వాటి ఆలోచన, వాటి ధ్యానము, వాటి యొక్క నమ్మకము, వాటి యొక్క ధైర్యము సృష్టికర్తన దేవుని మీద. ప్రైజ్ ద లార్డ్. నీ నమ్మకము నీ స్వశక్తి మీద, నీ జ్ఞానం మీద, నీ ఉద్యోగం మీద, నీ పొలం మీద, నీ వ్యాపారం మీద, నీ తెలివితేటల మీద ఉంది. దేవుని మీద ఏమాత్రం లేదు, దేవుని మీద నువ్వు ఆధారపడటం లేదు కాబట్టి నీ చేతి పనులు చేసినవి చేసినట్టుగా అందటం లేదు. నీ ఉద్యోగంలో నీ జీతం చిల్లి సంచులు వేసినట్లుగా ఉంది. ఎన్ని వేలు సంపాదించినా ప్రార్థనకు వెళ్ళవు, ఒకవేళ వెళ్ళినా దశం భాగం తీసి దేవుడికి ఇవ్వడు. ప్రజలాడు సోదరుడా, సహోదరి, స్త్రీలలో చాలామంది ఉద్యోగం చేస్తున్నారు, పురుషుల్లో చాలామంది ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగం లేని వారు కూలి పని చేస్తున్నారు. నువ్వు సంపాదించిన ప్రతి 100 రూపాయలు 10 రూపాయలు దేవుడిది, 1000 రూపాయలు 100 రూపాయలు దేవుడిది, 1,00,000 రూపాయలు 10,000 దేవుడిది. ఇస్తున్నావా? చర్చికే పోవు, ఏమిస్తావు? నీ మనసు ఎక్కడ ఇవ్వబడుతుంది? అందుకే ఎంత వచ్చినా నీకు శాంతి లేదు, ఎంత వచ్చినా నీకు మిగలేదు, ఎంత సంపాదించినా భార్య భర్తలు నెమ్మది లేదు. ఇంట్లో చదువుకుంటే ఏమి, జ్ఞానం కలిగి ఉంటేమి, ఉన్నతమైన కుటుంబం అయితేనేమి, బలం ఎక్కువ ఉంటేనేమి, నీ మనసుకు శాంతి లేదు. ఉండవచ్చు అందరూ. నా ప్రియమైన వారులారా, యేసయ్య లేని నీ జీవితంలో శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనే శాంతిమూర్తి, ఆయనే కరుణమూర్తి, ఆయనే సమాధానకర్త, ఆయనే నీ జీవితానికి సంతోష సమాధానం పంచిపెట్టే జీవం గల దేవుడు ఆయనే. ఆయనే నీ రక్షకుడు. ఆయన వదులుకొని వెళ్ళి చేసిన ప్రయోజనం లేదు కాబట్టి నా శాంతిని మీకు ఇస్తున్నాడు యేసయ్య. ఆ శాంతి పొందటానికి సిద్ధంగా ఉన్నావా సోదరుడు? ఆ శాంతిని పొందటానికి సిద్ధంగా ఉన్నావా సహోదరి? అయితే ఈరోజు జీవం గల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు నువ్వు మందిరానికి వెళ్ళి ఆయన వాక్యం విని ఆయన మీద ఆధారపడు. నీకు వచ్చిన ప్రతి జీతములు, ప్రతి సంపాదనలు, ప్రతి వ్యాపారంలో దశం భాగం కంపల్సరిగా దేవునికి తీయండి. దేవుడి స్తోత్రం. చాలామంది చర్చలకు వస్తున్నారు కానీ గుప్పిలు ఇప్పలేకపోతున్నారు, దరిద్రులైపోతున్నారు, లేని వారైపోతున్నారు, బలహీనులైపోతున్నారు, అనారోగ్యంతో పాడే హాస్పిటల్ పోతున్నారు, నెమ్మది లేకుండా తగాదాలతో ఉంటున్నారు. దేవుని మహిమపరచలేదు కాబట్టి, దేవుని ఆధారపడలేదు కాబట్టి నీ సంపాదన తీసుకుని మొట్టమొదటి నీ జీతం ప్రభు సన్నిధిలో పెట్టి, ప్రభువా ఈ జీతము నీవు నాకు ఇచ్చింది నాయన, నేను నా పిల్లలు జీవించడానికి నువ్వు నాకు ఈ ఉద్యోగం ఇచ్చి జీతం ఇచ్చావు, ఇందులో దశం భాగం నీది తండ్రి, నీకు ఇచ్చేస్తున్నాను. నన్ను నా బిడ్డలు దీవించు. నీ దాసుని సేవకుడు నన్ను నా కొరకు ప్రార్థన చేసిన తర్వాత ఆయన ప్రార్థించిన ప్రార్థన దీవెన నా నెత్తి మీద ఉంచు, నా కుటుంబం మీద ఉంచు, నా బిడ్డల మీద ఉంచమని ప్రార్థన చేసినప్పుడు నీకు తప్పనిసరిగా ఆశీర్వాదం వస్తుంది. నీ ఇష్టానుసారంగా తాగటానికి, జలసాలకు, నీ ఇంట్లో ఇచ్చుకోవటానికి, నీ స్నేహితులకు ఇచ్చుకోవటానికి, ఎక్కడెక్కడికో ఖర్చులన్నీ పెట్టుకుంటావు, ఆడంబరాలన్నిటికు ఏమీ లేకుండా నెల వచ్చేటప్పుడు అప్పులు చేసుకుంటున్నావు, ఆ వచ్చిన జీతం అప్పులకు ఇచ్చుకుంటున్నావు, లేనివాడు అయిపోతున్నావు. ప్రియ సోదరి, నువ్వు అంతే, నువ్వు కూడా అంతే. నీ భర్తకు చెప్పలేవు, నీకు కావాల్సిన అన్నిటికి మాత్రం అడుగుతావు, బంగారం కావాలని అడుగుతావు, ఇంట్లో వస్తువులు కావాలని అడుగుతావు, కానీ నీ సంపాదనలో దేవునికి ఏమి ఇచ్చావయ్యా అని అడగలేవు. దేవునికి స్తోత్రం. కాబట్టి కూలి పనిచేసినప్పుడు కూడా అంతే, నాకేముందండి నాకేముందండి. చాలామంది క్రైస్తవ బిడ్డలు లేరని చెప్పుకుంటూ ఉండి కూడా లేనివారుగా అయిపోతున్నారు. లేనివారు నాకుంది నా దేవుడిచ్చాడు ఇచ్చేసి పేదరాలు వలె 2 కాసులు సమర్పించుకున్న వారు వర్ధిల్లుతున్నారు ఈరోజు. దేవుని స్తోత్రం. అనేక మంది సేవకులు అమెరికా సంస్థల కోసం ఎందుకు పరిగెత్తాలి, ఆస్ట్రేలియా కోసం ఎందుకు పరిగెత్తాలి, లేక ఇంగ్లాండ్ కోసం ఎందుకు పరిగెత్తాలి? మన దేశంలో లేరా ఉన్నతమైన వారు, డబ్బున్న వారు లేరా? దేవుణ్ణి మయపరచలేనటువంటి వారై ఉన్నారు వీళ్ళందరూ. వారు అమెరికా దేశంలో ఉన్న వారందరూ మనకంటే గొప్పవారు కాదు, కానీ వాళ్ళు దేవుని కొరకు బతుకుతున్నారు, వాళ్ళ సంపాదన దేవునికి ఇస్తున్నారు, పేద ప్రజలందరికీ పంచిపెట్టాలని ఆశపడుతున్నారు, సేవకులను వాళ్ళు బలపరుస్తున్నారు. మన సంఘములో, మన గ్రామములో, మన రాష్ట్రములో, మన దేశంలో జీవిస్తున్నటువంటి వారు లక్షలకు లక్షలు కూడబెట్టుకొని బ్యాంకులో ఉంచుకుంటున్నారా? కానీ దైవ సేవకుని పోషిస్తున్నారా? దేవుని కోసం తీస్తున్నారా? శాంతిని పొందుతున్నారా? ఎంత సంపాదించినా శాంతి లేదు. కోటీశ్వరుడు కానుంచి, లక్షాధికారి కానుంచి, ఆఖరికి ఎప్పుడు కాపుడు తినేవారి వరకు కారణము జీవం గల దేవుని శాంతి లేకుండా పోయింది.
అమెరికా దేశంలో అంత గొప్పవారేం కాదు, భారతదేశం కంటే గొప్ప బిలియర్స్ ఏమి అక్కడ లేరు. కానీ వారికి దేవుడికి ఇచ్చే బుద్ధి, దేవుడికి భయపడే మనస్సు వారికి ఉంది. అందుకే వర్ధిల్లుతున్నారు. నీవు ఇచ్చి చూడు, బెదజల్లి అభివృద్ధి పొందమన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారి ద్వారా చెప్పిస్తాడు కొరింథీ పత్రికలో, బెదజల్లి అభివృద్ధి పొందండి, దేవుడికి స్తోత్రం కలుగ్గాక. ఈరోజు ప్రశాంతత నీకు కావాలి, నెమ్మదిగా నువ్వు జీవించాలంటే నీ జీవితం ప్రభు సన్నిధిలో ఎదగాలి, ప్రభు సేవలో నువ్వు జీవించాలి, ప్రభు మందిరానికి నువ్వు వెళ్ళాలి, దైవ సేవకుడు చెప్పినట్లుగా నువ్వు వినాలి. అప్పుడే నీకున్న నెమ్మది, నీకున్న సంతోషము నువ్వు పొందగలవది. యేసు ఇచ్చేది ప్రయత్నాలా. చాలామంది బాధలు పడుతున్నారు. నా దగ్గరికి ఎంతోమంది వస్తున్నారు, అన్నయ్య నేను మందు తాగి చనిపోవాలనుకుంటున్నాను, నా భర్త పెట్టే బాధ, నా భర్త పెట్టే హింస నేను తట్టుకోలేనని ఒక సహోదరుడు చెప్తుంది. ఇంకొక సహోదరుడు వస్తాడు, అన్నయ్య నా భార్య ఎప్పుడు అనుమానం నా మీద, ఫోన్ చేస్తే అనుమానం, పక్కన ఒక వ్యక్తిగా చూస్తే అనుమానం, బయటికి పోతే అనుమానం, ఎప్పుడు నన్ను బాధ పెడుతూనే ఉందని చెప్పి ఏడుస్తున్నాడు. కారణం, ఆ చెప్పే స్త్రీకి మారు మనసు లేదు, ఈ చెప్పే పురుషుడికి మారు మనసు లేదు, ఇద్దరు దేవుని ఎరగలేదు కనుక వాళ్ళ సమస్యలు అలాగుండి ఆ శాంతితో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంటాడు, నా శాంతిని మీకు ఇస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను, తీసుకోండి శాంతిని, సమాధానంగా జీవించండి, సంతోషంగా జీవించండి. నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ అన్నదమ్ములు, నీ అక్కచెల్లెళ్ళు, నీ తల్లిదండ్రి సుఖంగా జీవించండి. నీవు, నీ బంధువులు, నీవు, నీ స్నేహితులు, నీవు, నీ సంఘము, నీవు, నీ గ్రామము, నీవు, నీ దేశము సుఖంగా సమాధానంగా జీవించమని యేసయ్య చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే భూలోకంలో ఉన్నటువంటి దేవతలందరికంటే సృష్టికర్తన దేవుడు యేసు రూపములో వచ్చి చెప్తున్నాడు, నా శాంతిని మీకు నేను ఇస్తున్నాను అన్నాడు. ఆయన తప్ప ఎవరు శాంతిని ఇవ్వలేదు, ఆయన తప్ప ఎవరు ఇవ్వలేరు కూడా. ఎందుకంటే ప్రాణం పెట్టి ప్రేమను పంచాడు, ఓర్చుకొని శ్రమలు భరించి శాంతిని చూపించాడు. అందుకే నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఈరోజు నా ప్రేమల వల్ల ఈ వాక్యం వింటున్న మీరు, మీ కుటుంబాల్లో అశాంతితో ఉన్నారేమో, దిగులుతో ఉన్నారేమో, బాధపడుతున్నారేమో, భార్యాభర్తల మధ్య సమాధానం లేదేమో, నెమ్మది లేదేమో, మనసు శాంతి లేదేమో, అయితే యేసయ్య దగ్గరికి రా, సేవకుడి దగ్గరికి రా, మందిరానికి రా. నీ కష్టము, నీ బాధ చెప్పు, నీ బలహీనత చెప్పు, నీ అవమానం చెప్పు, నీ నిందలు చెప్పు, నీ అప్పులు చెప్పు, నీ రోగము చెప్పు, నీ బలహీనత చెప్పు. ప్రార్థన చేస్తాడు దైవ సేవకుడు, దేవుడు నిన్ను ఆశ శాంతితో నింపుతాడు, నీ మనసు ప్రశాంతంగా నిండుకొని ఇంటికి వెళ్తావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన వారలారా, ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు మీరు విన్నారు, అలసిన వానికి నెమ్మది కలుగు చేయండి అని చెప్పిన యెషయా గ్రంథం ప్రకారము, ఇదిగో నా శాంతిని మీకు ఇస్తున్నానని యేసయ్య చెప్పిన మాట ప్రకారము, నీ కష్ట సుఖాల్లో, నీ బాధల్లో, నీ సమస్యల్లో యేసయ్య శాంతిని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన నమ్ముతావా నా సోదరుడా, ఆయన నమ్ముతావా నా సహోదరి? ఇంకెంతకాలం ఇలాగ బాధపడుతుంటావు, ఎంతకాలం నలిగిపోతుంటావు, ఎంతకాలం పరుగులు తీస్తుంటావు, ఎంతకాలం చెడిపోతుంటావు, ఎంతకాలము చావాలి చావాలనుకుంటావు? నువ్వు బ్రతకాలి, నువ్వు బాగుపడాలి, నువ్వు లేచి నడవాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నీ జీవితము సమాధానంగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. సకల ఆశీర్వాదాలకు కారణకర్తవైన పరమ తండ్రి, సమస్త శుభములను దీవులను అనుగ్రహించి నా పరమ తండ్రి, ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయములు నా ప్రార్థన మీరు విన్నందుకు స్తోత్రములైనా. నా ప్రియమైన తమ్ముళ్ళు, నా ప్రియమైన అన్నయ్యలు, నా ప్రియమైన చెల్లెళ్ళు, నా ప్రియమైన అక్కయ్యలు, నా ప్రేమైన తల్లిదండ్రులు, నా ప్రేమైన వృద్ధులు, ఇదిగో చంటి బిడ్డలతో సహా ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాను నా తండ్రి. శాంతి లేక జీవిస్తున్నానైనా, ఏ ఇంట్లో చూసినా తగాద, ఏ ఇంట్లో చూసినా మనస్పర్ధన, ఏ ఇంట్లో చూసినా రోధన, ఏ ఇంట్లో చూసినా రోగముతో బాధలు, ఏ ఇంట్లో చూసినా అప్పుల భారముతో భయంకరంగా జీవిస్తున్న జీవితాల్లో ఉన్నారు తండ్రి. జ్ఞాపకం చేసుకునండి, వారి మనసుకు ప్రశాంతత ఇచ్చండి. భర్త నమ్మే భాగ్యం భార్యకును, భార్య నమ్మే భాగ్యం భర్తకును, ఇదిగో తండ్రి కుటుంబం సమాధానంగా జీవించడానికి ఆ ఇంటికి నీ కృపా శాంతి దయచేయినైనా. ఎంతకాలం చెడిపోతుంటారు, ఎంతకాలం పగస్తులుగా ఉంటారు, ఎంతకాలం తండ్రి తన జీవితాల్లో ఈ బ్రతుకు ఎందుకు అనుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటారు, ఆ జీవితాలకు ప్రశాంతత ఇచ్చండి. నా యేసయ్య బ్రతికించిన ఈ జీవితము, నా యేసయ్య దీవించిన ఈ జీవితం మాకు కావాలి. మా జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తున్నాం, మా జీవితంలో సుఖాలు అనుభవిస్తున్నాం, మా జీవితంలో దేవుని మేలు పొందుతున్నామని ఒక్కొక్కరు సాక్ష్యాలు చెప్పేటట్లుగా ఇదిగో వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి వ్యక్తిని, ప్రతి విశ్వాసిని తాకి వారి జీవితాలకు శాంతి ప్రసాదించమని నా ప్రభువును తమ అద్వితీయ కుమారుడైన క్రీస్తు యేసు వారి పవిత్ర నామములు
ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమయు ఆయన ద్వితీయ కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉచిత కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య నిత్య సావాసమును ఆ త్రియేక దేవుని శాంతియు మనందరికీ సదాకాలము తోడయుండి కాపాడి సంరక్షించుగాక. ఆమేన్. ప్రైస్తలా నా ప్రియమైన వారలారా, ప్రభు మీద భారమేయండి, ప్రశాంతంగా జీవించండి. మీరెవరైనా ఒకవేళ ఈ వాక్యమిని మీ మనస్సు మారితే నాకు ఒక్క ఫోన్ చేయండి. ఒక్కసారి ఫోన్ చేసి, లేక మీ ఇంట్లో ఏమైనా కష్టాలుంటే, మీ ఇంట్లో బాధలుంటే, సమస్యలుంటే, అన్నయ్య నా కొరకు, నా భార్య కొరకు, నా కొరకు, నా బిడ్డల కొరకు ప్రార్థన చేయమని ఒక్కసారి ఫోన్ చేయి. నా ఫోన్ నెంబర్ మీకు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు టీవీలో మీరు చూస్తూనే ఉన్నారు, 7799226684 ఈ నెంబర్కు ఫోన్ చేయండి. మీ జీవితాలను ప్రభువు వర్ధలింప చేసుకోండి. ఆయన శాంతి సమాధానం మీకు దయచేయును గాక. ఆమేన్. మీ అందరికీ శుభాభివందనాలు.